తెలంగాణలోని పలు జిల్లాల్లో పోలియో వ్యాక్సిన్ కొరత, అరకొర ఏర్పాట్లతో చంటి పిల్లల తల్లులకు తిప్పలు తప్పలేదు. పలు కేంద్రాల దగ్గర వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. చంటి పిల్లలను తీసుకుని కేంద్రాలకు వచ్చిన తల్లిదండ్రులు బారులు తీరారు. గంటల పాటు ఎండల్లోనే క్యూ లైన్లలో ఉన్నారు. పల్స్ పోలియో కేంద్రాల దగ్గర సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో చంటి పిల్లలు, వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ నిజాంపట్నంలో సీనియర్ సిటిజన్స్ ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రానికి భారీగా పిల్లలను తీసుకుని తల్లిదండ్రులు తరలివచ్చారు. కొంతమంది పిల్లలకు పోలియో చుక్కలు వేసిన తర్వాత వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. దీంతో గంటల పాటు లైన్లలో నిలబడ్డ తల్లిదండ్రులు నిరాశతో వెనుదిరిగారు. గంట అవుతుందని చేసి 10 నిమిషాలు కాదు, గంట అవుతున్నది. సిస్టమేటిక్గా చేయాలి, అది కాదు. అట్లా జనాలు విపరీతమైన జనాలు వెళ్ళిపోతున్నారు. అట్లా కాదమ్మా, తెప్పించుడు కాదు. మీరు బండల్లో పెట్టుకొని తిప్పాలి. ఏడైపోతున్నాయి, ఏం కదనే చూడాలి. కూడా పిల్లలకి ఇట్లా చేస్తే ఎట్లా? కాదమ్మా, అంత అంత ఈజీగా తీసేది దాన్ని. కాదమ్మా, అది ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇక్కడ మాకు చాలా ఘోరం అవుతుంది. ఇక్కడ జనాలు చేసి కూర్చున్నారు ఎండ కొట్టి. నీ గంట అవుతుంది నేను చెప్పి. అరే, నీ గంట 2 గంటలు అవుతుందమ్మా, అయిపోయింది. మీకు చెప్పి కూడా గంట 2 గంటలు అవుతున్నది, దానికి రెస్పాన్సిబుల్ లేదు. వస్తున్నది అట్లా కాదమ్మా, వస్తుంది వస్తుంది అని కూడా టైం అయిపోతుంది. ఇంక ఎడికి వెళ్ళి వస్తారు, వీళ్ళు ఎక్కడ పోతారు చెప్పు. జనాలు పాపం కింద మీద పడుతున్నారు ఎండకు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం భానూర్ హెల్త్ సెంటర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పల్స్ పోలియో వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. పలు చోట్ల పల్స్ పోలియో కేంద్రాల దగ్గర 2 గంటలకు పైగా వ్యాక్సిన్ కోసం ఎదురు చూసినటువంటి చంటి పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వ్యాక్సిన్ రాదని తెలుసుకుని నిరాశతో వెనుదిరిగారు. హైదరాబాద్ గాజుల్ రామారంలోనూ పోలియో చుక్కల కోసం పిల్లలతో కలిసి తల్లిదండ్రులు బారులు తీరారు. మండు టెండలో చిన్నపిల్లలు అవస్థలు పడ్డారు. కనీసం టెంట్లు కూడా ఏర్పాటు చేయలేదని, తాగునీరు సరఫరా చేయలేదని తల్లిదండ్రులు వాపోయారు. మేము 2 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం. 2-3 టైమ్స్ తిరిగాము, ఫుల్ డ్రెస్ అయిపోయిందని చెప్పారు. 1 అవర్ 1 అవర్ వస్తున్నారు, ఇంతవరకు రాలేదు. ఎక్కడ ఉంటారు? మేము ఇక్కడే రామేశ్వరం విల్లాస్లో. నేను రాగానే అయిపోయింది. మళ్ళీ ఇచ్చినాం ఒక 160 మెంబర్స్. ఏ విషయం పోలియో వ్యాధిని శాశ్వతంగా నివారించడమే ప్రభుత్వ